వచ్చిన తర్వాత అక్రమంగా శాండ్ తరలించడం సంబంధించి కూడా ఎస్సిబి అనే ఒక ప్రత్యేకమైన విభాగం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంలో జరిగింది. ప్రతి జిల్లాలో కూడా చూసేటప్పుడు ఒక అడిషనల్ ఎస్పి ఆధ్వర్యంలో ఎస్సిబి అనేది పనిచేస్తుంది. సో ఈరోజు ఈ ఎస్సిబి ఆధ్వర్యంలో లోకల్ స్పెషల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ మీద పెద్ద ఎత్తున నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ పట్టుకోవడం అనేది జరిగింది. ఇది కర్ణాటక రాష్ట్రం నుంచి చిత్తూరు జిల్లాకి ఒక లారీలో తరలించినప్పుడు స్పెషల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ మీద ఆ వెహికల్ని వచ్చేసి పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఉన్న వాళ్ళు, తర్వాత పైలటింగ్ చేసిన వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా 6 ముద్దాయిలను వచ్చేసి మేము కస్టడీలో తీసుకున్నాము. ఆ వెహికల్లో వచ్చిన మద్యమంతా కూడా లెక్క పెట్టినప్పుడు 23,000 పైన ఈ బాటిల్స్ ఉన్నట్టు మేము గుర్తించాము. 4,100 లీటర్స్ ఆఫ్ ఎన్డిపిఎల్. ఇది ఒక మేజర్ క్యాచ్. మనకి మన జిల్లాలో మాత్రం కాదు, రాష్ట్రంలోనే చూసినప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యాచెస్ ఇన్ ది రీసెంట్ టైమ్స్. సో ఇది ఎలా అంటే, ఈ ముద్దాయిలు మేము ఇంట్రాగేషన్ చేసినప్పుడు కర్ణాటకలో ఉన్న ఒక 3 వైట్ షాప్ నుంచి వీళ్ళు దీన్ని లిఫ్ట్ చేసినట్టు మాకు తెలిసింది. వీళ్ళు డైరెక్ట్గా కర్ణాటక నుంచి, అంటే మనకి బెంగళూరు అవుట్స్కట్స్ నుంచి కొంత లిఫ్ట్ చేశారు. తర్వాత కోలార్ జిల్లాలో కూడా వీళ్ళు అక్కడ కర్ణాటక ఆంధ్ర బార్డర్ క్రాస్ చేయకుండా, మనకి అక్కడ మేజర్ చెక్ పోస్ట్ ఉన్నాయి, అక్కడ డైరెక్ట్గా వాళ్ళు క్రాస్ చేయకుండా అక్కడ నుంచి తమిళనాడు హోసూరు మీదుగా తమిళనాడు ఎంటర్ అయ్యి అక్కడ నుంచి మనకి వెల్లూరు మీదుగా వాళ్ళు వచ్చినప్పుడు చిత్తూరు అవుట్స్కట్స్లో కోర్ట్స్ పూతల పట్టు పోయినప్పుడు వెళ్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఈ లారీని మేము సీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ముద్దాయిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దీంట్లో మెయిన్గా ఇంకా ముద్దాయిని కొంతమంది మేము ఐడెంటిఫై చేస్తాము. వాళ్ళంతా కూడా ఇప్పుడు పరారీలో ఉన్నట్టుంది. వాళ్ళ మీద కూడా స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ చేసి మేము అది వీళ్ళని వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సీజ్ చేసిన ఈ లిక్కర్ ఎన్డిపిఎల్ టోటల్ విలువ చూసేటప్పుడు అరౌండ్ 50 lakhs. ఓకే, ఇప్పుడు మనకి ఎందుకు ఈ క్రాస్ బార్డర్ మూమెంట్ ఆఫ్ లిక్కర్ జరుగుతుందంటే, యాస్ యువర్ అవేర్, ఇప్పుడు కర్ణాటక మద్యం అనేది కన్సిడరబుల్లీ లోయర్ ఇన్ కాస్ట్ కంపేర్ టు లిక్కర్ విచ్ ఈస్ సోల్డ్ ఇన్ ఏపీ. తర్వాత కొన్ని పర్టికులర్ బ్రాండ్ వచ్చేసి డిమాండ్ కొద్ది ఎక్కువ ఉంది కర్ణాటక బ్రాండ్. అందువలన ఈ ప్రైస్ డిఫరెన్షియల్ అండ్ డిమాండ్ దీన్ని క్యాపిటలైజ్ చేసుకొని కొందరు ఇలాంటి అక్రమ రవాణా చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద మేము కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాము. దాని ఒక భాగంగానే ఈరోజు మేము ఇది పట్టుకోవడం జరిగింది. రెగ్యులర్గా కంటిన్యూస్గా ఎప్పుడు ఎస్సీపీ ఫామ్ అయిందో, ఈవెన్ ఎల్ఇయర్ ఆల్సో బేసిక్ బేస్డ్ ఆన్ స్పెషల్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మేము ఈ అక్రమ రవాణా, ఈ లిక్కర్ ఎన్డిపిఎల్ అక్రమ రవాణా మీద చాలా చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. సో ఎస్సీపీ ఫామ్ అయిన తర్వాత ఇంకా కూడా ఫోకస్డ్గా మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు వస్తున్నాయి. మనకి లాస్ట్ 1 ఇయర్ మాత్రం చూసినప్పుడు ఈ నంబర్ ఆఫ్ కేసెస్ బీయింగ్ రిజిస్టర్డ్ అండ్ ది క్వాంటిటీ ఆఫ్ ఎన్డిపిఎల్ లిక్కర్ సీజ్ చూసేటప్పుడు ఆల్మోస్ట్ 6 to 7 టైమ్స్ వచ్చేసి ఆటిజం అనేది 90 ఏళ్లకు పైగా ఉన్న కారణం తెలియని మందే లేని స్థితి. ఆటిజం కు అరకొర కాదు, సంపూర్ణ థెరపీలు కావాలి. ఇందుకోసమే రూపొందించబడినవి పినాకిల్ ఇంటిగ్రేటెడ్ మల్టీసెన్సరీ థెరపీలు. మీ బిడ్డకు కావలసిన ఖచ్చితమైన థెరపీ సర్వీసులన్నింటినీ సురక్షితంగా మీకు అందిస్తుంది పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. నేడే ఫ్రాంచైజ్ ఎంక్వైరీ, అడ్మిషన్ల కొరకు కాల్ చేయండి 9100-181-181.